వెల్కమ్ టు క్యూబ్ టీవీ. పోకిరి సినిమాలో హీరోయిన్గా తన ప్రభంజనాన్ని చాటింది. అంతేకాకుండా దేవదాసు చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మరి నటిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇలియానా అనారోగ్యం పాలైంది. గత కొద్ది రోజులుగా ఆమె బాలీవుడ్లో తను కెరియర్ను స్టార్ట్ చేసి మరి అనేక సినిమాలు చేస్తుంది. అంతకుముందు తను ఒక ప్రకటనలు చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఆసుపత్రిలో ఉంది. తాను కొంత అనారోగ్యం పాలైనట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ప్రేక్షకులకు తెలియచేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా దానికి సంబంధించి ఎందుకు ఆసుపత్రిలో చేరిందన్న విషయాన్ని తన తల్లి స్వయంగా వివరించడం జరిగింది. అయితే తన 12వ ఏట తనకు కొంత ఒక సమస్య వచ్చింది. అదే సమస్య ఇప్పుడు తనను మరి ఆ సమస్య తిరిగి మళ్ళీ తనకు రావడం జరిగింది. ఈ కారణంగానే తను ఆసుపత్రిలో చేరింది, వైద్యం తీసుకుంటుంది అని చెప్పేసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే తన కెరియర్కు ఇప్పటికైతే బాలీవుడ్లో కొనసాగుతుంది. ఇటు దక్షిణాది చిత్రాల్లో కూడా చాలా చిత్రాల్లో తను మరి నటిగా మంచి గుర్తింపు తీసుకుంది. గోవా బామగా తను పేరు కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు తన పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది. వైద్యుల సమక్షంలో తను వైద్యం తీసుకుంటున్నానని చెప్పేసి అందుకు సంబంధించి పోస్టులను కూడా మరి సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే తన ఆరోగ్యం నిలకడగా ఉంది, గతంలో చిన్ననాటి సమస్య తిరిగి ఇప్పుడు పునరావృతమైంది అని చెప్పేసి తన తల్లి చెప్తుంది. అయితే ఈ సందర్భంలోనే సరి అయిన సమయంలో సరి అయిన ఆసుపత్రిలో చేరి వైద్యుల సూచనల మేరకు వైద్యం తీసుకుంటే తిరిగి ఆరోగ్యం పొందే అవకాశం ఉంది అని చెప్పేసి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కథానాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరందరూ కూడా ఆరోగ్యం పైన చాలా దృష్టి పెడతారు. కానీ ఒక్కరోజు, ఒక్క క్షణం, ఒక నిమిషం మాత్రమే తన జీవితాన్ని మార్చింది అని చెప్పేసి తను ఈ పోస్ట్ చేయడం జరిగింది. అయితే తనకు సంబంధించి కూడా ఎటువంటి ప్రాణహాని లేదు, ఆరోగ్యంగానే ఉన్నాను, వైద్యుల సమక్షంలో వైద్య చికిత్సలు అయితే పొందుతున్నాను, త్వరగా కోలుకుని తిరిగి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తాను, తెర మీద తన అందాన్ని చూపించేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నాను. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అంతేకాకుండా తను సినిమాల ద్వారా ప్రపంచానికి మరి పరిచయం కావడం జరిగింది. ఈ కెరియర్ను తను కొనసాగిస్తుంది, తిరిగి మళ్ళీ చిత్ర పరిశ్రమలోకి వచ్చి కథానాయికగా తన సత్తాను చాటుతానని ఆశాభావం వ్యక్తం చేసింది.